మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బురద చల్లే ప్రయత్నం చేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వద్ద పనిచేసిన పిఎస్ శ్రీనివాస్పై నిర్వహిస్తున్న ఐటీ దాడుల్లో దొరికిన డబ్బు తన వ్యక్తిగతమని అన్నారు. జగన్ మీద ఉన్న కేసులు మాఫీ కోసం విజయసాయిరెడ్డి ఎన్నిసార్లు అయినా మోడీ కాలు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. మోడీకి మెడలు వంచి దండం పెట్టే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. నేర చరిత్ర కలిగిన వాళ్లకి రాజకీయ అర్హత లేదంటే ముందు వరుసలో ఉండేది జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్ కేవలం చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కేసులు మాఫీ కోసం వైసీపీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్ కేంద్రంతో జరపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. బాగా పరిశీలిస్తా ఉన్నాము. అదిగో తోకంటే ఇదిగో పులి అన్న మాదిరిగా వాళ్ళేమో ప్రవర్తన చేస్తా ఉన్నారు. ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ఒక క్లీన్ చిట్ వ్యక్తి ఈరోజు వాళ్ళ పిఎల్ మీద లేదంటే వాళ్ళ శ్రేయ ప్లస్ లెవెల్ మీద అయినా సరే ఈ ఐటీ రైట్స్ జరుగుతూ ఉంటే దాన్ని ఏదో బూచిగా చేసి, ఎందుకంటే ఐటీ రైట్స్ అనేది ఒక ఇన్స్టిట్యూట్స్, వాళ్ళ సొంత డబ్బులు ఒక 85 లక్షలు దొరికితే ఒక 78 లక్షల వరకు కూడా ఏమో వాళ్ళ ఆర్నమెంట్స్ దొరికాయని చెప్పేసి, అది పత్రాలు అవన్నీ దొరికాయని చెప్పేసి చెప్తారన్నమాట. ఇది చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటే తెలియజేస్తాను, అతను ఒక అద్దం లాంటి వాడు అన్నమాట. అద్దం అబద్ధం చెప్పదు ఎప్పుడు కూడా. అద్దం అబద్ధం చెప్తుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పేలాగానే. అందుకే మీరు చూస్తారు చంద్రబాబు నాయుడు గారేమో గడిచిన 8 సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిది కూడా ఐటీ రిటర్న్స్ ఏమో క్లెయిమ్ చేస్తారన్నమాట. ఐటీఆర్స్ రిటర్న్స్ క్రమం తప్పకుండా వేస్తారన్నమాట. దళిత క్లీన్ షీట్ అన్నమాట. ఒక అర్థం మాదిరిగా నేను ఉన్నాను. నేను అడుగుతాను, ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి, ఇదే చెంచాలు ఉండే ఈ 150 ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడానా ఆ సత్తా మీ నాయకుడికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు మీరు ఐటీ రిటర్న్స్ వేయలేకపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడానా ఎందుకు అవి తేటదేళ్ళం చేయట్లేదని చెప్పేసి మేమేమో ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం.